ప్రైస్ లోడ్ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో నా స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం కలిసి ధ్యానిస్తాం. యోహాను సువార్త 14:16 మనం కలిసి చదువుదాం. నేను తండ్రిని వేడుకుంటును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుడకై ఆయన వెరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరలోకపు మా తండ్రి, మీరు చిన్న మంది సగా సమయాన్ని బట్టి కొడలాది స్తోత్రం. వాక్యం ప్రభావం యేసులో అభిస్తున్నాను. వాక్యం తండ్రి మాట్లాడము, మహిమగా మీకు అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను సత్యస్వరూపమైన ఆత్మను మీ దగ్గరకు పంపిస్తాను. తండ్రి అని దేవుడు పంపించినట్టు నేను తప్పకుండా తండ్రితో నేను చెప్తాను అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్టు, యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత సమాధి ఉంటే ముట్టలు తిరిగిలేచి తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మను ఈ భూలోకానికి పంపించాడు. 120 శిష్యులు వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మతో నింపాడు, బలపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్టు యేసుక్రీస్తు చేశాడు. ఇప్పుడు ఈరోజు రక్షణ పొందిన సువార్థమని పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆదరణకర్త ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుగా ఉన్న కాబట్టి, మీ తోడుగా ఉన్న కాబట్టి, మీలో ఉన్న కాబట్టి మీరు ఇప్పుడు అనాథులు కాదు, మీరు ఒంటరి కాదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన యేసయ్య మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన దేవుడే మీ తోడుగా ఉన్నాడు. 18:17 రాయబడినట్టు ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండిను. కాబట్టి మనతో నివాసం చేయడానికి, మనతో ఉండినట్టు దేవుడు ఎల్లప్పుడూ ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని దేవుడు యేసయ్య చెప్పారు. ఇప్పుడు ఈరోజు రక్షణ పొద్దున నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి కావలసిన ఓదార్పిస్తాడు, బలమిస్తాడు, ధైర్యమిస్తాడు, జ్ఞానమిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రతిరోజు సకల స్థితిలో నడిపిస్తాడు. అంటే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి సకల స్థితిలో నడిపిస్తాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ స్వరానికి మనం విధేయ చూపించినప్పుడు, మనం విధేయ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి అనుదినం నన్ను ఈ భూమిలో మనం ఈ ప్రయాణంలో పరదేశంగా యాత్రికులంగా మనం ఉన్నాము. మనం నిత్యత్వంలోనికి దేశర ఆకడేలో మనం ఎత్తపడాలి అనే ఆశతో మన భూమిలో ఉన్నాము. పరలోకంలో మనకి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళుతున్నాం. నిత్యత్వం హల్లెలూయ. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఉన్నాము కాబట్టి ప్రతిరోజు ఈ మన ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి దాని కొరకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా తోడు ఉన్నాడు. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రకరకాలు వ్యాధి బాధలు అంత భూమిలో అంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను నిన్ను దాని మధ్యలో కూడా సగల స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు జయంతో ప్రభు నడిపిస్తాడు. ఆరోగ్యవంతులుగా దేవుడు నడిపిస్తాడు, బలవంతులుగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదం పూర్ణలుగా ఆశీర్వాదం మనం అనుభవించుకొని భూమిలో బ్రతకడమే ప్రభుత్వం. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ దేవుడే మనతో వచ్చాడనమాట. కాబట్టి దేవుడు తప్పకుండా మేము బలపరిచి సగల స్థితిలో నడిపిస్తాడు. కాబట్టి నన్ను ఎవరు ముందుకు నడిపిస్తాడు అని మీరు అని నేను కానీ మనం బాధపడాల్సిన లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సగల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో ఆ సగవాసములో మన ప్రతిరోజు యేసునామలతైనాక పరిశుద్ధాత్మ స్వరం వినే ఒక స్థాయి దేవుడు మనకు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ స్వరం వినడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవునికి మనం విధేయ చేసే మనస్సు యేసునామలో మనకు కలిగినాక
హల్లెలూయా. ప్రతి అవిధేయత ఆ స్పిరిట్ యేసునామల అది వెళ్ళిపోయినాక, తిరగబాడే స్పిరిట్ యేసునామల లేవైపోయినాక, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుని స్వరమే దానికి లోబడే మనస్సు మనస్తత్వం యేసునామలో దేవుడు మనకు అనుగ్రహించునాక. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడవుతూ నన్ను ఎవరైనా నడిపిస్తారు సత్యములో నన్ను ఆమె సత్యములో నాకు నడవాలని ఆమె కోరుకుంది, పరిశుద్ధ మార్గం నాకు ముందుకు వెళ్ళాలని కోరుకుంది అని హల్లెలూయా. సమస్యలు, రకరకాల సమస్యలతో మీరు బాధపడుతున్నారు, ఇబ్బందికరమైన ఆమె సమస్యలతో మీరు బాధపడుతున్నారు, ఎటు వెళ్ళాలని తెలియక బాధపడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని దేవుడు తప్పకుండా సకల స్థితిలో నడిపిస్తారు. ఎప్పుడు దాకా అంటే ఆయన మన నిత్యత్వంలో చేరే దాకా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మన గురి వద్దకు మన చేరే దాకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మన ఫోకస్, మన గురి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలోనికి, లేకపోతే మన తోడు ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినడానికి మన మనసు హల్లెలూయా సిద్ధపరచాలి. కాబట్టి మనం బయట నుండి వస్తున్న నెగిటివ్ న్యూస్ కానీ, అవిశ్వాస మాటలు కానీ, భయపరిచే మాటలు కానీ విని మన కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్వరమిని ఓదార్పు పొందుకొని, బలం పొందుకొని, ధైర్యం పొందుకొని ప్రతిరోజు మీ ఆత్మీయ విషయంలో, కుటుంబ జీవిత విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయంలో, వ్యవసాయంలో, పరిచర్యలో, అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి సైల స్థితిలో పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా మీరు బాధపడవద్దు, నన్ను ఎవరి ముందుకు నడిపిస్తాడు, నా పరిస్థితి ఏమవుతుంది అలాంటివి నా బాధ ఎవరు కూడా బాధపడవద్దు. కాబట్టి పరిశుద్ధ కాబట్టి మనకు కావాల్సిన ఏది అంటే పరిశుద్ధాత్మతో లోతైన సంబంధం, పరిశుద్ధాత్మతో దేవుడితో మనం మాట్లాడాలి, మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, సకల సత్యములో నడిపిస్తాడు, గ్యారంటీగా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనం నమ్మకోవచ్చు. హల్లెలూయా. నమ్మదగిన వాడు అనమాట, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి సకల సత్యములో వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి జయంతో మిమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రభు కోరుతుంది. హల్లెలూయా. శాంతి మార్గములో, సంతోష మార్గములో, సమాధాన మార్గములో ముందుకు నడిపించుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం అడుగుదాం. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, నడిపిస్తాడు. ఇప్పుడు ఈ వాక్యాల ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వించినాక ప్రార్థన సభ్యవా వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారి ఆత్మలో బలపరచము, హృదయంలో శాంతి సమానిమది, పరిశుద్ధాత్మ దేవ దయచేయము, ఆరోగ్యం దయచేయము, దీర్ఘాయుసు దయచేయము. ప్రతిరోజు మీరు మాట్లాడి సైల సభ్యంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే పరిశుద్ధాత్మ దేవ మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్టు వందనాలు. కాబట్టి దేవా మేము ఇంకా అనాథలం కాదు, మేము ఒంటరే కాదు, దాన్ని ఎవరు లేని వారే కాదు. ఎస్ఏ మీరు మా తోడు ఉన్నట్టు వందనాలు. అది తండ్రి మా దేవా మీకు కూడా అది స్తోత్రం అండి. దేవ నేనే మాత్రమే విడువను ఎన్నడూ నడభావని చెప్పిన దేవ మీరు తోడు ఉన్నట్టు వందనాలు. నేను ఏమైనా అనాథలు విడవలేదు అని చెప్పిన ప్రభు మీరు తోడు ఉన్నట్టు వందనాలు. కాబట్టి వాకింపు నిన్న ప్రతి ఒక్కరిని ఆత్మ ప్రాణం చేయడంతో దేవ ప్రభు బలపరచు, వాతుల ముట్టుకు నడిపించము. మీరు అక్కడే వాక్యమైన ప్రతి ఒక్కరు ఎత్తపడినట్టు సహాయం దయచేయమని ప్రార్థన. ప్రతి ఒక్కరు నిత్యతంలో ఉండినట్టు ఒకరి బాగా చూపమని ప్రార్థన. భూమిలో కూడా దయంతో యేసుమని నడిపించమని ప్రార్థన. వాక్యమైన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సాతాన ఆలలు తొందర అధికారులు యేసురెత్తం యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన. ప్రతి ఒక్కరి నుండి యేసురెత్తం ఇది అభగిస్తున్నాం. ప్రతి ఒక్కరి తండ్రి వారి పరిశుద్ధాలు మొత్తలేగా మమ్మల్ని ఆశ్రయించి ప్రార్థన. అంటే ప్రార్థన అలగించుకుంటూ ఉంది మహిమాంత నీకు వయసు యేసు కృష్ణ గొప్ప నామం ప్రార్థన చేసినాం. గొప్ప మాపరం తండ్రి ఆమె నామైన ఎవడందరినీ ఆశ్రయించినాక